మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి. అడిషనల్ ఎస్పీ వీరఘట్టం. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్సీబీ అడిషనల్ సూపర్నెట్ కె శ్రీనివాసరావు తెలిపారు. వీరఘట్టం మండలం తెట్టంగి గ్రామంలో గురువారం ప్రేరణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, ఎస్సీబీ అసిస్టెంట్ కమిషనర్ కేపీ గోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ మత్తుకు బానిసనైతే జీవితాలు నాశనమవుతాయని తెలిపారు. నాటు సారా తయారీ చేయడం అమ్మడం నేరమని, ఆ విధంగా ఎవరైనా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నాటు సారా నియంత్రణకు గ్రామంలో 20 మంది మహిళలను ఎంపిక చేసి వారికి చీర టోపీలను అందజేశారు. అదేవిధంగా యువతకు వాలీబాల్ కిట్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీబీ సిఐ విజయ్ కుమార్, పాలకొండ సిఐ శంకర్రావు, వీరఘట్టం ఎస్ఐ భాస్కర్ రావు, గ్రామ సర్పంచ్ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళు బట్టి కూడా మేము ఈ కట్టడికి తీవ్రంగా కృషి చేస్తున్నాం సార్. అది దాన్ని ముందుకు తీసుకువెళ్తామని చెప్పిన దాని మీద పాలకొండ ఎస్సీబీ ఎస్హెచ్ఓ విజయ్ కుమార్, తర్వాత వీరఘట్టం ఎస్ఐ, పాలకొండ పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఇది తెలియజేసిన దాని మీద ఈరోజు వచ్చి ఈ గ్రామస్తులందరితో కూడా మీ సమక్షంలో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. అయితే ఈ గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ గ్రామం కానీ చుట్టుపక్కల కొన్ని గ్రామాల్లో కానీ మేము గమనించిన దాన్ని బట్టి ఈ నాటుసారా ఉండడం అనేటువంటిది ఉంది. దాన్ని క్రమంగా వాళ్ళు మారి పూర్తిగా దాని నుంచి వేరుపడతారనేటువంటి ఆశావ దృక్పథం అయితే ఈరోజు మాకు ఇక్కడ కనబడడం జరిగింది. గ్రామస్తులు కూడా ఇందులో కొంతమంది యువకులు కూడా ముందుకు రావడం జరిగింది. వాళ్ళు కూడా మేము ముందుకు వచ్చి దీన్ని ఆపుతామని, దాన్ని ఎవరైనా చేస్తే తెలియజేస్తామనేటువంటి ఒక సానుకూల దృక్పథాన్ని మాకు తెలియజేయడం అనేటువంటిది ఒక విజయంగా భావిస్తున్నాము. అయితే ఈ మార్పు అనేటువంటిది ఆకస్మికంగా ఏదో ఒకరోజు వచ్చేసేది మార్పు కాదు. దీన్ని కంటిన్యూస్గా నిరంతర ప్రక్రియగా టేకప్ చేసి ఈ మార్పుని పూర్తిగా శాశ్వత మార్పుగా చేయాలనే ఆలోచనలో ఎస్సీబీ ముందుకు సాగుతుంది. సో దానికి మీ మీడియా మిత్రులు కూడా దీని తాలూకా అసలైనటువంటి దృక్పథం ఏదైతే మేము చెప్తున్నామో దానిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీరు కూడా సహకరిస్తారని, టైం టు టైం మీరు కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్స్ ఉన్నప్పుడు ఎస్సీబీతో సహకరిస్తారని కోరుకుంటూ ఈ గ్రామస్తులందరికీ కూడా మీ పరంగా మీ సమక్షంలో ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఎవరెవరైతే దీనికి ప్రత్యక్షంగా సహకరించారో పరోక్షంగా కూడా సహకరించారు అందరికీ కూడా, గ్రామం మొత్తం ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. గ్రామ ప్రజలందరూ కూడా సమిష్టిగా ఈ నిర్ణయాన్ని బలంగా తీసుకుని దీన్ని ముందుకు తీసుకెళ్తారని, తెట్టంగి గ్రామాన్ని నాటుసారా రహిత గ్రామంగా తయారు చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.